నేషనల్ అథ్లెటిక్స్ ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలకు హనుమకొండ ముస్తాబైంది జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా పోటీలు జరగబోతున్నాయి. బుధవారం నుంచి ఈ నెల 19 వరకు జరిగే ఈవెంట్లో దాదాపు 600 మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు. క్రీడా జాతరకు ఓరుగల్లు వేదిక కాబోతోంది. బుధవారం నేషనల్ అథ్లెటిక్స్ ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలకు తెరలేవబోతోంది. 5 రోజుల పాటు క్రీడా ప్రేమికుల్ని అథ్లెట్స్ ఉరుతలు ఊగించనున్నారు. ఈ మెగా ఈవెంట్ కోసం తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అరవయవ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలకు హన్మకొండ ముస్తాబైంది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంతో పాటు నీట్ క్రీడా మైదానం ఈ పోటీలకు వేదిక కాబోతున్నాయి. కోవిడ్ నిబంధనలను అనుసరించి భారీ ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో గతంలో జాతీయ స్థాయి అథ్లెటిక్స్ ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు ఎప్పుడూ నిర్వహించలేదు. దీంతో నిర్వాహకులు ఈ మెగా ఈవెంట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అథ్లెటిక్స్ పోటీల్ని విజయవంతంగా నిర్వహించడానికి తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రత్యేక కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేసింది. మరి ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పి ఈ ఈవెంట్ను ఇక్కడ జరపాలని చెప్పి మా అథ్లెట్స్ అసోసియేషన్ వాళ్ళు గత కొన్ని నెలల నుంచి కూడా తీవ్రమైన ప్రయత్నం చేశారు. దీనికి అనుగుణంగా మా రాష్ట్ర ప్రభుత్వం చొరవతోని ఒత్తిడితోని కేంద్రం నుంచి కూడా సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఒక 9 కోట్లతోని సింథటిక్ ట్రాక్తో పాటు స్టేడియం అన్నీ కూడా అన్ని హంగులతోని తీర్చిదిద్దడం జరిగింది. సో నాట్ ఓన్లీ వరంగల్ సిటీ బట్ నియర్ బై ఆల్సో సో మెనీ టూరిస్ట్ లొకేషన్స్ ఆర్ దే సో ఇన్ ది ఎస్ట్రైల్ వరంగల్ డిస్ట్రిక్ట్. సో వీ విల్ ట్రై టు అరేంజ్ సమ్ టూర్ ఫర్ ది ఆల్ ది అథ్లెట్స్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కమింగ్ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ టు షో దెమ్ వాట్ ఎవర్ పాజిబుల్ టూరిస్ట్ లొకేషన్స్ ఆర్ దేర్ ఇన్ ది ఎంటైర్ ఎస్టివల్ వరంగల్. నేషనల్ అథ్లెటిక్స్ ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలో సత్తా చాటిన ప్లేయర్లకు ఆసియా గేమ్స్ లో ఆడే అవకాశం ఉంటుంది. మరోవైపు పోటీలపై నిర్వాహకులు చేపట్టిన డిజిటల్ ప్రచారం ఆకట్టుకుంటోంది. వరంగల్ హన్మకొండలో ప్రత్యేక డిజిటల్ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పోటీల విశేషాలతో కూడిన డాక్యుమెంటరీ, వరంగల్ ప్రత్యేకతలు, వివిధ వర్గాల ప్రముఖుల క్రీడా సందేశాల్ని ప్రదర్శిస్తున్నారు.